హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో తెలుగు గేమర్స్. సో గాయస్, అందరినీ అయితే ఇప్పటికైతే చాలా అంటే చాలా మిస్ అయ్యాను. సో అందరూ ఎలా ఉన్నారు అనేది అయితే ఫస్ట్ మీరు కామెంట్ చేయండి. హౌ ఆర్ యూ టు ఆల్ మై డియర్ డార్లింగ్స్, అందరూ ఎలా ఉన్నారు అనేది నేను అడుగుతున్నాను. సో బాగున్నారని అనుకుంటున్నాను. సో చాలా అంటే చాలా రోజులు మిస్ అయిపోయాను. సో వర్క్స్ అయితే అయిపోయి మ్యారేజ్ అయిపోయింది, హడావుడు మొత్తం అయిపోయింది. సో నౌ ఐఎమ్ ఫ్రీ రైట్ నౌ. సో ఈరోజు మనం ఒక వీడియోలో మీ కలుసుకోబోతున్నాం. ఏంటి అంటే ఆ వీడియో, సో మన ఫ్రీ ఫైర్లో మన నేమ్ని ఫ్రీగా ఎలా చేంజ్ చేయాలని అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఇది చాలామంది తెలిసి ఉండొచ్చు, ఇంకా తెలియకపోయి ఉండకపోవచ్చు. సో ఎందుకంటే ఇది వచ్చేసి 3-4 డేస్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ తెలిసే ఉండొచ్చు, నేమ్ కూడా చేసుకునే ఉండొచ్చు, చేంజ్ చేసుకుని ఉండొచ్చు. సో ఏంటి అంటే, సో మనకు అప్డేట్ అయిన తర్వాత, సో మనకు ఒక ఈవెంట్లో ఒక డైలీ లాగిన్లో మనకి నేమ్ చేంజ్ కార్డ్ అనేది ఇచ్చేసారు. ఓకేనా? సో నేను దాన్ని కలెక్ట్ చేసుకున్నాను, మీకు చూపించలేకపోతున్నాను, కలెక్ట్ చేసుకున్నాను కాబట్టి. సో మనకి అదైతే నాకైతే వచ్చేసింది అనమాట. సో లాగిన్ అయ్యేసరికి అది వచ్చేసింది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే, సో నాకు ఇక్కడ ఉంది ఓకేనా, రీనేమ్ చేంజ్ కార్డ్ అని చెప్పేసి ఉందనమాట. సో ఇది ఎలా మనకి వచ్చేసింది అంటే, సో ఆఫ్టర్ అప్డేట్ తర్వాత మనకి లాగిన్లోనే ఇచ్చేసారు ఓకేనా. సో మన నార్మల్గా లాగిన్ అయితే రివార్డ్లోనే ఇచ్చేసారు ఓకేనా, చాలా సింపుల్గా ఇచ్చేసారు. సో అందరికి ఇది చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. సో అందరికి ఫ్రీయే కాబట్టి, సో ఎలా దీన్ని యూజ్ చేసి ఎలా నేమ్ చేంజ్ చేయాలో మీకు చెప్పబోతున్నాను నేనైతే మీకు. సో దానికోసం మనం ఏం చేద్దాము అంటే, మన ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి దానికోసం మనం ఏం చేద్దాం అంటే, మన ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఎడిట్ బటన్ అని క్లిక్ చేస్తే, సో ఇక్కడ మనకి, సో దానికంటే ముందు నేను మిగతా ఇంకోటి ఒకటి చెప్పబోతున్నాను. అండ్ ఆల్సో మనం మార్చిపోయే నేమ్కి, సో మనం నిక్ నేమ్స్కి, సో డిఫరెంట్ లెటర్స్ అండ్ ఆల్సో స్టైలిష్గా మన నేమ్ పెట్టడం ఎలా అని చెప్పి చెప్తున్నాను. సో చూడండి, దానికోసం మనం నేనైతే మీకు ఒక మంచి వెబ్సైటే చెప్తున్నాను. సో ఏంటి అంటే, నిక్ నేమ్ ఫైండర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. మనం క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళేసి, సో నిక్ నేమ్ ఫైండర్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మనకి చూడండి ఇదనమాట వెబ్సైట్ అనేది, nickfinder.com. సో ఓకేనా? సో ఇది కనుక మీరు క్లిక్ చేసినట్లయితే, సో మనకి సెర్చ్ బార్లో ఇది కనుక క్లిక్ చేసినట్లయితే డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత, సో మీకు ఏ నేమ్ కావాలో ఆ నేమ్ అనేది మీరు సెర్చ్ చేయండి ఓకేనా. సో నేను ఎగ్జాంపుల్ ఎల్కేఎస్ అని సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ ఈ సెర్చ్ బార్లో. ఓకే, ఫైండ్ అని కొడుతున్నాను. సెర్చ్ చేసిన తర్వాత, సో మనకి డిఫరెంట్ లాట్ ఆఫ్ స్టైల్స్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడ నుంచి మనకు నచ్చిన దాన్ని మనం ఇక్కడ చూడండి, ఎంత డిఫరెంట్ ఉన్నాయి చూసారా? సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది అనమాట ఓకేనా. సో క్రియేట్ ఏ జనరేట్ అనదర్ అనేది, సో అలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, సో మీకు డిఫరెంట్ స్టైల్స్ కావాలి అంటే, సో మీకు ఒకటే నేమ్లో దొరకవు, ఒక 2-3 నేమ్స్ మీరు సెర్చ్ చేసి, ఇప్పుడు ఈ నేమ్ మీకు నచ్చింది అనుకోండి, దీన్ని కాపీ చేయండి. మీకు ఈ నేమ్లో ఓన్లీ కార్నర్స్ కావాలనుకోండి, ఈ నేమ్ కాపీ చేసి మీరు వాట్సాప్లో వరకు సెండ్ చేసి, సో వాటి వరకే మీరు అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా. అలా ఒకటే నేమ్లో మీకు స్టైలిష్గా అయితే రాదనమాట ఓకేనా. ఇది మీరు డిఫరెంట్ స్టైల్స్ ఎతకాలంటే మాత్రం ఇందులోకి రావాల్సింది, నిక్ ఫైండర్ అనేది దానిలోకి అయితే వెళ్ళి మీరు డిఫరెంట్ స్టైల్స్ నేమ్స్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు ఓకేనా. నేనైతే ఇప్పుడైతే, సో నేమ్ అయితే చేంజ్ చేయబోతున్నాను. సో దానికోసం నేను నా వ్యాలెట్లోకి వెళ్తాను. వెళ్ళిపోయిన తర్వాత, సో ఇక్కడ మనకి రీనేమ్ చేంజ్ కార్డు ఉంది కదా, సో నేమ్ చేంజ్ కార్డు మీద క్లిక్ చేసి యూజ్ అండ్ బటన్ ప్రెస్ చేస్తాను ఓకేనా. సో అలా ప్రెస్ చేయడం వల్ల నాకైతే అది యూజ్ అవుతుంది. సో అప్పుడు నేను ఫ్రీగా అనేది నేనైతే దాన్ని నేమ్ అనేది చేంజ్ చేయొచ్చు ఓకేనా. సో ఇక్కడ లోడ్ అవుతుంది ఇది. సో ఏమైందమ్మా, కమ్ బేబీ, కమ్. సో అదర్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ రీనేమ్ చేంజ్ కార్డు యూజర్ ఉంది కదా, యూజర్ ఉంది. సో ఇక్కడ నా నిక్ నేమ్ వచ్చేసి, సో 0 డైమండ్స్కి వచ్చింది చూసారా. సో నిక్ నేమ్, సో నేను ఆల్రెడీ ఈ నేమ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. సో ఇదనమాట మన నేమ్ ఇప్పటి నుంచి. సారీ, ఏమైంది, వన్ సెకండ్. సో మీరు సెలెక్ట్ చేసుకున్న నేమ్ని కాపీ చేసుకున్న తర్వాత, సో ఇక్కడికి వచ్చేసి, సో సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేసేయండి ఓకేనా. సో నేనైతే నా నేమ్ చేంజ్ చేస్తున్నాను స్కోర్ డ్యామేజర్ నుంచి. సో ఐఎమ్ హెచ్టీజీ వైటీ గేమర్ అయితే పెడుతున్నాను నా నేమ్ అయితే. సో లెటర్స్ కూడా కంప్లీట్గా 13 ఉండాలి, ఎక్కువ లెటర్స్ ఉండకూడదు, గుర్తుంచుకోండి గాయస్ ఓకేనా. సో 13 లెటర్స్ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. సో ఐఎమ్ హెచ్టీజీ వైటీ గేమర్. సో ఓకేనా, సో ఇప్పటి నుంచి నా నేమ్ అయితే ఇది ఉండబోతుంది. అండ్ ఆల్సో మన గిల్డ్లో కూడా ఎవరైనా కొత్తగా నేమ్ చేంజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రంట్లో మీరు హెచ్టీజీ అని మెన్షన్ చేసుకోండి ఓకేనా. సో ఎందుకంటే, సో అలా మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే, సో నాకు కొంచెం లాట్ ఆఫ్ ఐఎమ్ హెచ్టీజీ వైటీ గేమర్ అని పెట్టాను. సో ఇదనమాట మన నేమ్ ఇప్పటి నుంచి. సో చూడండి, ఇదైతే నాకైతే బాగా నచ్చిందనమాట.
సో చూడండి గాయస్, నేనైతే ఐఎమ్ హెస్టీజీ వైటిక్ గేమ్ అని పెడుతున్నాను. సో మీరు కూడా మన గిల్ వాళ్ళ నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటే స్టార్టింగ్లో హెస్టీజీ అని పెట్టుకోండి. సో ఎందుకంటే మన సపోర్టర్స్ అని తెలుస్తుంది. సో ఇదనమాట ఓకే కొడుతున్నాను. ఓకే కొట్టేసిన తర్వాత సో ఇక్కడ ఆర్ఏ షూర్ అంటుంది, యా ఆర్ఏ షూర్ అందాము. సో ఇక్కడ క్లిక్ చేసాను, చూడండి నా నేమ్ అయితే చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే వన్స్ నా నేమ్ అయితే చేంజ్ అయిపోయింది, చూడండి ఐఎమ్ హెస్టీజీ వైటిక్ గేమర్ అయితే పెట్టేశాను నేనైతే. సో ఇదనమాట మన నేమ్ ఇప్పటి నుంచి. సో మీరు డెఫినెట్గా మీరు కూడా మీ నేమ్ చేంజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఫ్రీగా రీనేమ్ చేంజ్ కార్డు వచ్చింది కాబట్టి సో చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ట్రై స్టార్టింగ్లో ఆర్ అని పెట్టడానికి అయితే ట్రై చే హెస్టీజీ పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఇదనమాట ఈ నేమ్ చేంజ్ కార్డు ఎలా చేంజ్ చేయాలని చెప్పేసి. సో ఇప్పుడే చాలామంది తెలుసుండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. సో ఒకరికి తెలియపడి తెలిసినట్టే కాబట్టి సో ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో పైన మీకు ఎలా ఉంటుంది కామెంట్ చేయండి, అండ్ ఆల్సో లైక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే సో మనం పెట్టిన ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట, ఓకేనా? సో ఓకే గాయస్, మరి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బై బై, లవ్ యూ డార్లింగ్స్. లైవ్కి అయితే రెడీగా ఉండండి వారికి, ఓకేనా? బై బై బై.